Welcome to Kanishka IAS. I am Mahendra Reddy, Director of Kanishka IAS. Manam ee roju oka kotta series poti parikshalaku prepare ayya abhyarthulaku adi Public Service Commission state gaani UPSC gaani ledha Staff Selection Commission RRB bhavishyattulo raabothuna NREA ledha ee oka RRB ki sambandhinchi SSC constable anniki sambandhinchi తరచుగా ఎక్కువగా అడుగుతున్నది ఏంటంటే మోడర్న్ ఇండియా నుంచి అధికంగా ప్రశ్నలు అడుగుతారు రాను రాను ఇందులో కూడా సరళత్వం తగ్గి కఠినత్వం పెరిగింది అన్నది మనకు తెలిసిందే సో అందులో భాగంగా నేను ఎన్నుకొని ఒక 250 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చెప్పడంలో ఉద్దేశం మీకు ప్రాక్టీస్ అవ్వాలన్న దాంతోటే సో ఆ ఉద్దేశంతో ఈ యొక్క ప్రశ్నలు అనేవి మనం చెప్తూ వస్తున్నాం వీటి మీద మన డిస్కషన్ కొనసాగుతుంది మరి ఆధునిక భారతదేశ చరిత్రకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే సాధారణంగా మీరు ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని లేదా ఇతరాత్ర ఎగ్జామ్స్ లో కూడా ఇన్ జనరల్ గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు సో ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీని కూడా స్థూలంగా మనం రెండుగా విభజించవచ్చు ఒకటి ఆ 1885 అంటే జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు ఒక భాగంగాను జాతీయ కాంగ్రెస్ స్థాపన తోటి రెండవ భాగంగా చూడొచ్చు సో మనం ముందుగా ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్రలో రెండు అనుకున్నప్పుడు మొదటగా మొదటి టాపిక్ ఏమనుకున్నాం ఐరోపియన్ల ఆగమనం సో ఇలా పోర్చుగీస్ వారు రావడం వారి అనంతరం ఆంగ్లేయులు డచ్ వారు ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఏ విధంగా వచ్చారో భారతదేశంలో స్థిరపడ్డారన్నది ఒకటైతే చివరికి ఆంగ్లేయులు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు రెండు భారతదేశాన్ని ఆక్రమించుకున్న ఆంగ్లేయులు తర్వాత కాలంలో ఏం చేశారు వీళ్ళు భారతదేశంలో పరిపాలన చేశారు అది ఎలాంటి పరిపాలన అన్నది మనం చూస్తే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఎకనామిక్ పాలసీస్ సోషల్ పాలసీస్ దానికి అనుగుణంగా భారతదేశంలో వచ్చిన సాంస్కృతిక చైతన్యం కానీ దాని తర్వాత పాలనకు సాంస్కృతిక చైతన్యాలకు విరుద్ధంగా కూడా కొన్ని తిరుగుబాట్లు జరగడం అన్నిట్లో కలిపి చివరికి అంటే ఈ తిరుగుబాట్లలో మనం గిరిజన తిరుగుబాట్లు రైతులు చేసిన తిరుగుబాట్లు లేదా కార్మికులు చేసిన ఉద్యమాలు కానీ రాజ్యం కోల్పోయిన రాజులు చేసిన లేదా సైనికులు చేసిన తిరుగుబాట్లు కలిపి చివరికి 1857 గొప్ప తిరుగుబాటు జరగడం ఆ తర్వాత పరిపాలన అనేది కంపెనీ నుంచి క్రౌన్కు మారడం దట్ పవర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కంపెనీ టు క్రౌన్ అని చెప్తాం సో దాని తర్వాత 1885 జాతీయ కాంగ్రెస్ స్థాపన మితవాదులు అతివాదులు గాంధీ యుగం దానితో పాటుగా ఇతర రాజకీయ పార్టీల లేదా రాజకీయ సంస్థల యొక్క పాత్ర స్వాతంత్ర పోరాటములు అనేది మనం చూస్తాం దాని అనుగుణంగా మనం కొన్ని ప్రశ్నలు డిజైన్ చేయడం జరిగింది సో అలా చూస్తూ వచ్చినప్పుడు మొట్టమొదటగా ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏంటంటే ఈ 250లో ఈరోజు మనం కొన్ని ప్రశ్నలు అయితే మొదలు పెడదాం ఆ కొన్ని ప్రశ్నలు మొదలు పెడుతున్న వాటిలో కనుక మీరు చూస్తే ముఖ్యంగా మొదటిగా ఏది ఈ యొక్క ఐరోపియన్ల ఆగమనంతో ప్రారంభిస్తున్నాం కదండి అందులో భారతదేశానికి మొట్టమొదటగా వచ్చిన వాళ్ళు ఎవరు అన్నది మనం చూస్తాం సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్కవర్ ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ విచ్ హీ ఒరిజినల్లీ కాల్డ్ ద కేప్ ఆఫ్ స్టార్ అండ్ 1489 అన్నాం క్రింది వారిలో వీరు లేదా ఎవరు 1487లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ని మొదట్లో కేప్ ఆఫ్ తుఫాను లేదా తుఫానుల అగాధము అని పిలిచాడు అని అడిగాం ప్రశ్న మరి భారతదేశానికి మొట్టమొదటగా ప్రయాణం అవ్వాలన్నది ఎవరు అన్నది మీకు ఈ నలుగురిలో ఒకరు తెలియాలి దాని ఆన్సర్ నేను చెప్తాను రెండు అసలు ఈ యొక్క తుఫానుల అగాధము అనే అంశం ఎందుకు వచ్చింది వారి దృష్టిలోకి అన్నది కనుక మీరు గమనిస్తే ముఖ్యంగా 1453లో ఏ రోజైతే కాన్స్టాంటినోపుల్ అని పిలువబడే పట్టణాన్ని తురుష్కులు ఆక్రమించుకున్న తర్వాత ఆ కాన్స్టాంటినోపుల్ పట్టణములో ఉన్న ప్రముఖులు ముఖ్యంగా ఐరోపియన్ విద్యావంతులు వివిధ ప్రాంతాలకు వలస వెళ్తూ వారితో పాటు ఆ యొక్క ప్రాచీన ఐరోపా ఖండానికి చెందిన విజ్ఞాన భాండాగారాలను తీసుకొని వెళ్ళారు ఆ వెళ్ళిన తర్వాత దాంతోపాటు క్రూసేడుల సమయంలో రోమన్ పవిత్ర రోమన్ సామ్రాజ్యానికి చెందిన అనేక మంది సైనికులు భారతీయ సైనికులను లేదా ఇతర ఆసియా సైనికులను కలుసుకొని ఉండడం వల్ల వాళ్ళలో వచ్చిన సాంస్కృతిక చైతన్యము మరియు సామాజిక మార్పులన్నీ కలిపి పోర్చుగల్ను ఆనాడు పరిపాలిస్తున్న రాజు అయిన హెన్రీ ది నావిగేటర్ అంటే హెన్రీ ది నావిగేటర్ అని పిలువబడేట ఆయన ఈ యొక్క ఏమని ఎవరైతే ఐరోపా ఖండములో ఆసక్తి కలిగి ఉన్నారో దేనిపైన నౌకాయానం చేయడం పైన వారికి ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి
వారికి సముద్రం పైన ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనల గురించి తరపీదుని ఇవ్వాలని నిర్ణయించాడు. అందులో భాగంగానే అనేక మంది ఇక్కడున్న బార్తలోమీడిస్ కానీ, ఫెడ్రో అల్వారెజ్ క్యాబ్రల్ కానీ, వాస్కో డగామా గారు కానీ, కొలంబస్ గారు కానీ మొదలైన వాళ్ళందరూ కూడా ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళే. శిక్షణ పొందిన చివరికి వీళ్ళు కొందరు దీనిపైన ప్రయాణించడానికి భయపడ్డారు. ఏమో ఎందుకని అన్నది కనుక మనం గమనిస్తే వీళ్ళు ప్రధానంగా భయపడ్డది సముద్రంలోకి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో అనుకున్నప్పుడు హెన్రీ ది నావిగేటర్ గారే స్వయంగా ఆ యొక్క జీబ్రాల్టర్ సంధి, జీబ్రాల్టర్ సంధి అంటే ఏంటి, ఐరోపా ఖండాన్ని ఆఫ్రికా ఖండాన్ని రెండింటిని వేరు చేస్తూ ఉన్న ఒక జలసంధి, ఆ జలసంధి పైన ఇటు నుంచి అటు అటు నుంచి వెళ్ళిన తర్వాత మిగతా వారికి ధైర్యం వచ్చింది వెళ్దామని. అలా వెళ్దామని మొట్టమొదటగా ప్రయత్నించిన వారిలో ఇక్కడ బార్తులో డినిస్ అని పిలువబడే బార్తులో మ్యూ డియాస్ గారు మొట్టమొదటగా ప్రయాణం అయ్యాడు. ఈయన ఈ యొక్క ఐరోపా ఖండాన్ని కనుక మీరు గమనిస్తే ప్రధానంగా కనుక మీరు గమనిస్తే ఇది మనం చూడడానికి రఫ్గా ఈ విధంగా ఉంటుంది. ప్రయాణమైన మహానీయుడు ఆఫ్రికా ఖండానికి పశ్చిమ భాగంలోను, అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు భాగంలోను ఈ యొక్క దీన్ని ఆధారంగా చేసుకొని ప్రయాణం చేస్తూ ఇక్కడి దాకా చేరుకున్నాడు. ఆయన ఇక్కడి దాకా చేరుకున్న తర్వాత ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు ఆయనకు ముందుకు సాగనివ్వడం లేదు. ఆయన ప్రయాణం ఎక్కడికి మొదలుపెట్టాడు, భారతదేశానికి రావాలని మొదలుపెట్టాడు. అలా భారతదేశానికి రావాలని మొదలుపెట్టిన ఆయన ఇక్కడికి రాగానే ఆయనకు తుఫాను అంటే తరచుగా వాతావరణం అల్లకల్లోలం కావడం వల్ల ఇకపై నుంచి ముందుకెళ్తే తనకు ప్రాణ ప్రమాదం అనుకున్నాడు, లేదా తన వెంట ఉన్న వారికి కూడా అపాయం కలగవచ్చని భావించి ఇక్కడే ఉండి దీని యొక్క దీని ఏమన్నా సదరన్ టిప్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికా ఖండానికి దక్షిణాగ్రమణకు తుఫానుల అగాధము అని పేరు పెట్టి తిరిగి వెళ్ళిపోయాడు. అలా వచ్చిన వారు మొదటి వారు ఎవరంటున్నాం మనం, బార్తలోమ్యూ డియాస్. ఆ తర్వాత రెండవ ప్రయత్నం ఎవరు సక్సెస్ఫుల్ అయ్యారంటే వాస్కో డ గామానే. కానీ అంతకంటే ముందు కొలంబస్ కూడా చూశాడు, కానీ కొలంబస్ రాలేకపోవడానికి ఏంటంటే ఆయన భూమి గుండ్రంగా ఉందనే నమ్మకం చేత ఆయన ప్రయాణం పశ్చిమ వైపు మొదలుపెట్టి చివరికి వెస్టిండీస్, తదనంతరం అమెరికా చేరుకున్నాడు, కానీ ఇండియాకు రాలే. సో ఈ వాస్కో డ గామానే మనకు వచ్చాడు అన్నది మనం చెప్తాం. సరే ఇది ఇలా అవుతే ఇప్పుడు నెక్స్ట్ రెండవది కనుక మీరు చూస్తే ఏంది, రెండవది ప్రశ్నగా ఉన్నది ఇక్కడ అన్నది కనుక మనం గమనిస్తే రెండవ ప్రశ్నగా ఉన్నది ఈ క్రింది వారిలో జామోరిన్ ఎవరు అన్నారు. భారతదేశంలో పోర్చుగీస్ యొక్క మతపరమైన అధిపతి అనేది ఒక ఆప్షన్, భారతదేశంలోని అరబ్ వ్యాపారుల వాణిజ్య అధిపతి అనేది రెండవ ఆప్షన్, మూడవ ఆప్షన్ వచ్చే వరకు కొచ్చిన్ ఆనాడు పరిపాలిస్తున్న కొచ్చిన్ ప్రాంతానికి ఉన్న ముస్లిం పాలకుడు అన్నది ఒకటి, లేదు ఈయన కాలికట్ను పరిపాలిస్తున్న హిందూ పాలకుడు అనేది నాలుగు. అసలు ఈ జామోరిన్ గురించి చర్చ ఎందుకు అంటే భారతదేశానికి ఎవరైనా వాస్కో డగామా భారతదేశానికి చేరుకున్నప్పుడు ఆ చేరుకునే సమయంలో ఎక్కడికి, ఆఫ్రికాలోని దక్షిణాగ్రమణకు వచ్చిన అనంతరం అక్కడ అబ్దుల్లా అని పిలువబడే ఒక అరబ్ యాత్రికుడి సహాయంతోటి క్రమంగా ముందుకొచ్చి మడగాస్కర్ దాటుకొని చివరికి ఈ యొక్క కాలికట్ ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఈ కాలికట్ ప్రాంతాన్ని చేరుకున్నప్పుడు ఆనాడు కాలికట్ను పరిపాలిస్తున్న పాలకుడు ఎవరంటే జామోరిన్ అని చెప్తాం. జామోరిన్ అనేది వాస్తవంగా ఆయన టైటిల్, కానీ ఈ జామోరిన్ పాలకుడిని ఎవరు అన్నది కనుక మీరు చూస్తే ఈ యొక్క ఆనాడు ప్రధానంగా కనుక మనం చూస్తే జామోరిన్ అనే పాలకుడు ఆనాడు పరిపాలిస్తున్న ఆయన పేరు రాజా మనోవిక్రమవర్మ. ఈయన రాజా మనోవిక్రమవర్మ. సో రాజా మనోవిక్రమవర్మ అసలు పేరు. ఇక భారతదేశంలో పోర్చుగీస్ యొక్క మతపరమైన అధిపతి, అసలు మతం పోర్చుగీసులు ఆనాడు క్రైస్తవులు అయి ఉన్న ఇనిషియల్లీ వాళ్ళు మాత్రం ఆ మతానికి సంబంధించిన దాని గురించి పెద్దగా ఆలోచించలే. అరబ్ల వాణిజ్యాధిపతి కాదు, ఇంకా మిగతా అన్ని కాదని తేల్చేశాం. కాబట్టి చివరిగా మిగిలింది ఏంటంటే ఈయన హిందూ పాలకుడే, కానీ కాలికట్ ప్రాంతానికి పాలకుడు. అందులో ప్రత్యేకించి ఆయన పేరు కూడా ఏముంది, రాజా
మనో విక్రమ వర్మ అన్నది మనం చెప్పాం రైట్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ గనుక మనం చూస్తే మూడవ క్వశ్చన్ బై ద బిగినింగ్ ఆఫ్ 17th సెంచరీ ద పోర్చుగీస్ పవర్ డిక్లైన్డ్ ఇన్ ఇండియా అండ్ ద నైబరింగ్ రీజియన్స్ అండ్ ద బిగాన్ టు లాస్ట్ వన్ సెటిల్మెంట్ ఆఫ్టర్ అనదర్ టు హూమ్ డిడ్ ద లాస్ట్ ద వర్డ్ మర్జ్ ఇన్ ద పర్షియన్ గల్ఫ్ ఇన్ 1622 పదిహేడవ శతాబ్దం ప్రారంభం నాటికి అంటే మనం ఏమంటున్నాం ఈ యొక్క 1622కు నాటికి భారతదేశం మరియు పొరుగు ప్రాంతాలలో పోర్చుగీసులు ఏమవుతున్నారో క్షీణించడం జరుగుతూ ఉంది అయితే 1622లో పర్షియన్ కల్పులో వారు ఓర్ముజ్ను ఎవరికి కోల్పోయారు అన్నది ఇక్కడ సో వాస్తవంగా 1507లో ఈ యొక్క ఓర్ముజ్ అనే ప్రాంతంపైన ఆధిపత్యాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఎవరంటే పోర్చుగీసులు 1507లో ఈ యొక్క పోర్చుగీసులకు ఈ ఓర్ముజ్ ప్రాంతాన్ని దక్కడానికి కారణమైన వారు ఫ్రాన్సిస్ డి ఆలుబెర్క్ సో ఆలుబెర్క్ గారు దాన్ని అందించింది దాదాపుగా ఒక 120 సంవత్సరాలు సుమారుగా వారికి ప్రధానమైన వర్తక కేంద్రంగాను మరియు మిలిటరీ సెటిల్మెంట్ గాను పనిచేసింది ఈ యొక్క ఓర్ముజ్ చివరికి ఈ యొక్క ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో వాళ్ళు దీన్ని కోల్పోయారు అంటే దెర్ఫోర్ ఆన్సర్ ఏమైంది ఆంగ్లేయుల యొక్క ప్రాంతం ఈ ప్రాంతం ఆంగ్లేయుల వశమైందని మనం చెప్పవచ్చు నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చే వరకు ఏంటంటే మనకు నాలుగవ క్వశ్చన్ చూద్దాం నాలుగవ క్వశ్చన్ యొక్క ప్రధానంగా మనం గమనిస్తే ఈ క్రింది వాటిలో వాస్కోడామా గురించి సరైన వాక్యం ఏది అన్నది చూసాం ఈ క్రింది వాటిలో వాస్కోడామా గురించి సరైన వాక్యం ఏది అన్నది చూసాం అందులో గనుక మీరు చూస్తే అతను యూరప్ నుండి భారతదేశానికి కొత్త మరియు అన్ని సముద్ర మార్గాలను కనుగొన్నాడు కొత్త మరియు అన్ని సముద్ర మార్గాలను కనుగొన్నాడు అనుంది కొత్త మరియు అన్ని సముద్ర మార్గాలను కనుగొన్నాడు అన్నది సత్యం అతను మే 17, 1498న కొచ్చిన్ నౌకాశ్రయానికి చేరుకున్నాడు ఇది తప్పు కొచ్చిన్ పాలకుడు అతనికి శత్రు స్వాగతం పలికాడు అంటే ఈయన కొచ్చిన్కు రాగానే ఆనాడు కొచ్చిన్ పరిపాలిస్తున్న పాలకుడైన రాజా మనో విక్రమవర్మ ఈయన ఆహ్వానించాడు వద్దని చెప్పలే ఎందుకు అంటే 1453లో ఆ యొక్క కాన్స్టంటిన్ తుర్షుకులు ఆక్రమించుకున్న అనంతరం నుండి ఈ యొక్క పశ్చిమ తీరంలో ముఖ్యంగా ఈ యొక్క పశ్చిమ తీరంలో ఉన్న మలబార్ కోస్ట్లో ఉన్న ప్రాంతం నుంచి యూరప్కు ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది తగ్గిపోయింది దాని కారణంగా సో ఈ ప్రాంతంలో ఆర్థికంగా కూడా వెనకబడడం అనేది జరిగింది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే పోర్చుగీసులు లేదా ఇతరత్ర ఐరోపియన్లతో వర్తక సంబంధాలు అవసరమని గుర్తించి ఉన్నాడు కాబట్టి ఆయన ఆహ్వానించాడు తప్ప తిరిగి వద్దనలేదు సో 1498లో ఈయన వచ్చిన తర్వాత తిరిగి భారతదేశం నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళి ఆ యొక్క ఐరోపాలో ప్రత్యేకించి పోర్చుగల్లో తను తీసుకొని వెళ్ళిన వస్తువులను విపరీతమైన ధరలకు లేదా అధిక లాభాలకు అమ్మడం చేత ఇతరులకు కూడా ఆయన స్ఫూర్తినిచ్చాడు భారతదేశానికి వచ్చి వర్తకం చేసుకోవచ్చని దాని ఫలితంగా వాళ్ళు భారతదేశానికి వచ్చి వర్తకం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వస్తే రెండవసారి కూడా ఆయన వచ్చాడు అతను భారతదేశానికి 1502లో కానీ ఈసారి వచ్చినప్పుడు ఆయన కాలికట్ అనేది కాకుండా ఎక్కడికి వెళ్ళాడు ఆయన సో ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళాడు అన్నది కనుక మీరు చూస్తే కొచ్చిన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది రెండవసారి దానివల్ల హోస్టిలిటీ అనేది డెవలప్ అయిందన్నాం అందువల్ల దీనికి ఏంటి ఆన్సరు 1, 4 సరైనవి అతను న్యూ సీ రూట్స్ అనేటివి కనుక్కున్నాడు ఆల్ సీ రూట్స్ అనడం కంటే న్యూ సీ రూట్స్ చాలా వరకు కరెక్ట్ కాబట్టి ఈ యొక్క 1, 4 అనే ఆన్సర్ను మనం సరైన దానిగా గుర్తించవచ్చు నెక్స్ట్ సో మ్యాచ్ ద లిస్ట్ ఆఫ్ 1, 2 అండ్ చూస్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద కోట్స్ గివెన్ బిలో అని అనుకున్నాం సరే సో ఈ యొక్క 5వ దాని కనుక మీరు గమనిస్తే ఏం రాశారు ఇక్కడ అన్నది కనుక మీరు చూస్తే రైట్ సో ఏం రాశాం ఇక్కడ అన్నదాన్ని గమనిస్తే 1 ఆల్ఫోన్సో డి ఆల్బెర్క్ ఆయన గురించి ఈయన భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ అన్నాం 2వది నీనా డి కున్హా అన్నాం భారతదేశంలో 2వ పోర్చుగల్ గవర్నర్ అన్నాం మార్టిన్ ఆల్ఫోన్సో అన్నాం వీరి ప్రధాన కార్యాలయం ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చాడన్నాం 4వది వచ్చే వరకు ఏంటి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా గారు ఈయన వీరి కాలంలో జెస్యూసియట్ అంటే దీన్ని ఎట్లా మ్యాచ్ ది ఫాలోయింగ్ చేయాలి అన్నది కనుక మీరు గమనిస్తే అందులో ఆల్ఫోన్సో డి ఆల్బెర్క్ అని పిలువబడేట ఆయన భారతదేశంలో ఈయన 2వ పోర్చుగల్ గవర్నర్ అని చెప్పవచ్చు
ఈయన కంటే ముందు ఎవరు అంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా గారికి ఆ యొక్క గౌరవం దక్కడం జరుగుతుంది. ఓకే రైట్. సో రెండవది వచ్చే వరకు ఇక్కడ అంశం ఏంటి అన్నది కనుక మీరు చూస్తే ఈ యొక్క రెండవది నీనా డి కునుహా గారు ఈయన 1730లో రాజధానిని కొచ్చిన్ నుంచి ఎక్కడికి మార్చాడు అన్నది కనుక మీరు గమనిస్తే ఈయన గోవాకు మార్చాడు అన్నది మనం చూస్తాం. సో రాజధాని గోవాకు మారిపోయింది 1730 నుంచి. వాస్తవంగా 1510లోనే వీళ్ళు గోవాను ఆక్రమించుకొని ఉన్నా రాజధానిగా వాళ్ళు చేసుకున్నది మాత్రం ఎప్పుడు అంటే 1530లో అని చెప్పుకోవచ్చు. తర్వాత మూడవది మార్టిన్ ఆల్ఫోన్సో అనే పిలువబడే ఒక పోర్చుగీస్ గారి గురించి చెప్పినప్పుడు ఈయన కాలంలో మార్టిన్ ఆల్ఫోన్సో గారి కాలంలో జరిగింది ఏంటంటే జెస్యూట్ సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్. సో ఈయన ఫ్రాన్సిస్ జేవియర్ అని పిలువబడే ఒక క్రైస్తవ సన్యాసిన జూయిస్ చెందినవారు భారతదేశానికి రావడం వచ్చి గోవాలో స్థిరపడి స్థానికంగా ఉండే ప్రజలను ఆ యొక్క క్రైస్తవ మతంలోకి మార్చాడు. ఆధునిక కాలంలో భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి మతాచార్యుడిగా చెప్పుకుంటాం. మరి ప్రాచీన కాలంలో భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి క్రైస్తవ మతాచార్యుడిగా మనం సెయింట్ థామస్ క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే వచ్చాడు అన్నది చెప్తూనే ఉన్నాం. సో ఇంకా మిగిలిపోయింది ఏంటి, నాలుగవది ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఈయన మొదటివాడు. సో ఈయన మొదటివాడు, ఈయన రెండవ వాడు, మ్యాచ్ అయింది. నీనా డి కునా గారు ఏంటి, ఈయన ప్రధాన కార్యాలయాన్ని మార్చాడు. మూడవది ఏంటి అనేది నేను చెప్పాను. సో టోటల్గా ఫైనల్గా మనకేంటి, ఒకటి బి అయింది, రెండు సి అయింది, మూడు డి అయింది, నాలుగు ఏ అయింది. ఫైనల్గా మన ఆన్సర్ ఎక్కడుంది అంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రైట్. సో నెక్స్ట్ ఆరవ క్వశ్చన్ చూద్దాం. ఆరవ క్వశ్చన్ కనుక మీరు చూస్తే ఏది, భారతదేశంలో కింది పోర్చుగీస్ గవర్నర్ల యొక్క కాలక్రమానుసారంగా అమర్చండి. అరేంజ్ ద ఫాలోయింగ్ పోర్చుగీస్ గవర్నర్స్ ఇన్ ఇండియా ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అనేది చెప్పాం. ఇందులో మొట్టమొదటగా మనకు కనిపిస్తున్నది ఎవరు అని అంటే మొదటివారిగా వీళ్ళలో కంపారిజన్కి వచ్చినప్పుడు 1730లో ఉన్నది నీనా డి కనుహ గారు మొదటివారు అయితే, తర్వాత గార్సియా డి నోర్జానా గారు రెండవ వాళ్ళు, మూడు వచ్చేసి మీకు మార్టిన్ డిసౌజా, ఆ తర్వాత చిట్ట చివరిగా ఉన్నది డోమ్ డి కాస్ట్రో. ఇది అంత పెద్దగా మిమ్మల్ని అడిగేటంటే డెప్త్ క్వశ్చన్ కాకపోవచ్చు, కానీ జనరల్గా ఇన్ జనరల్గా సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్లో మాత్రం అడగొచ్చు. బట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడైనా అడగొచ్చు కాబట్టి వారికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా మీరు తీసుకునే ప్రయత్నాన్ని మాత్రం చేయండి. నెక్స్ట్ వచ్చే వరకు ఈ యొక్క సెవెంత్ క్వశ్చన్. ఈ సెవెంత్ క్వశ్చన్ యొక్క విశేషం ఏమిటి అన్నది కనుక మనం గమనిస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్రిటిష్ ఇన్ బెంగాల్ ఆర్ ఇన్కరెక్ట్. ఈ క్రింది వాక్యాలలో బ్రిటిష్ ఇండియాకు సంబంధించి లేదా బ్రిటిష్ వారికి సంబంధించి బెంగాల్లో ఉన్న ఆ బెంగాల్లో బ్రిటిష్ వారి గురించి ఉన్న తప్పు వాక్యం ఏమిటి అన్నది గుర్తించమన్నారు. తప్పు వాక్యం ఏమిటి అన్నది గుర్తించమన్నారు. తప్పు వాక్యం ఏమిటి అన్నది గుర్తించవలసి వచ్చినప్పుడు బ్రిటిష్ వారు 1698లో బెంగాల్ గవర్నర్ నుండి సుతనౌతి, సుతనౌతి ఇది నౌతి అని రావాలి, సుతనౌతి కలికట్టా, రైట్, కాలికట్ ఈ యొక్క కలకత్తా మరియు గోవిందపూర్ అని పిలువ, సతనౌతి, కత్కత్, గోవిందపూర్ అని పిలువబడే మూడు గ్రామాలను కొనుగోలు చేయడం అనేది నిజమా అబద్ధమా అనేది మనం చూడాలి. సో ఈ యొక్క ఏది దీనికి సంబంధించి బ్రిటిష్ వారికి సంబంధించిన దాంట్లో ఇది 1698కి అనేది అసత్యం కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేస్తాం. రెండవది వచ్చే వరకు కరెక్టే. తర్వాత బెంగాల్ మొఘల్ గవర్నర్ అనుమతితోటి 1699లో సుతనౌతిలో తమ ఫ్యాక్టరీని బలపరిచారు లేదా ఏర్పరిచారు. ఇది కూడా అసత్యమైన వాక్యం. కానీ 1700 సుతనౌతిలో ఉన్న కర్మాగారాన్ని ఫోర్ట్ విలియం అనే పేరు పెట్టారు అన్నది సత్యం. దాని తర్వాత బెంగాల్లోని అన్ని ఆంగ్ల స్థావరాలు 1700లో ఫోర్ట్ విలియం యొక్క అధ్యక్షుడైన మరియు కౌన్సిల్ యొక్క ప్రత్యేక నియంత్రణలోకి తేబడ్డాయి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ రాకముందే ఫోర్ట్ విలియం నుంచి వాళ్ళ పాలనా కార్యక్రమాలు వాళ్ళ కంపెనీకి సంబంధించినవన్నీ కూడా నిర్వహించేవారు అనేది మనకు తెలుస్తూనే ఉంది. నెక్స్ట్ వచ్చే వరకు ఎనిమిదవ క్వశ్చన్లో మనకున్నది ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలో ఈ క్రింది సంఘటనను కాలక్రమానుసారం అమర్చండి అన్నాం. సో కాలక్రమంగా ఆర్డర్లో అవి అనుసరించమన్నాం.
సో తూర్పు వ్యాపారం చేసేందుకు ఆంగ్లేయాందరికి సమాన హక్కులు కల్పిస్తూ బ్రిటిష్ పార్లమెంట్ ఒక తీర్మానాన్ని చేసింది. ఇది ఫస్టా సెకండ్ అనేది మనం తర్వాత చూద్దాం. రెండవది సర్ విలియం కోటిన్ ఆధ్వర్యంలో వ్యాపారుల బృందం ప్రత్యర్థి కంపెనీని ఏర్పాటు చేశారు. రైట్, ఫార్మేషన్ ఆఫ్ ఎ రైవల్ కంపెనీ బై ఎ గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ అండర్ సర్ విలియం. సో ఏ కంపెనీ అయితే ఏర్పాటైందో బ్రిటిష్ పార్లమెంట్ తోటి ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఒక కంపెనీ ప్రారంభమైంది అని చెప్పడం జరుగుతుంది. రెండు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంటూ ఎ జాయింట్ స్టాక్ మార్కెట్ రైట్ ఏర్పడిన తర్వాత. మూడు, కోటిన్ కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీలో విలీనం చేయడం. గుడ్, రైట్. సో ఏంటంటే ఆనాడు ఆంగ్లదేశంలో అంటే ఇంగ్లాండ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడైనా వర్తకం చేసుకోవచ్చు, ప్రత్యేకించి ఈస్ట్ అంటే ఇండియాలో కానీ ఇతర ఆసియా ఖండంలోని ఇతరాతర ప్రాంతాలతోటి కానీ చేయొచ్చు అని బ్రిటిష్ పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది. దానికి అనుగుణంగానే సర్ విలియం కోట్ ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాదని సర్ విలియం కోట్ ఒక కొత్త కంపెనీని ఏర్పాటు చేశాడు. రెండు కరెక్ట్ వరుసగా వచ్చినాయి. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక జాయింట్ స్టాక్ కంపెనీగా మార్చడం మూడవ దశలో జరిగిన తర్వాత దాంట్లోకే ఈ కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీలోకి కోటిన్ కంపెనీని విలీనం చేయడం చేత అది ఒక మల్టీనేషనల్ కంపెనీగా లేదా బహుళ జాతి సంస్థగా దాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో ఇదేంటంటే వన్ టూ త్రీ వన్ ఇది నాలుగు అండి. వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫస్ట్, ఇది రెండవది, తర్వాత నాలుగు. ఇది విలీనం అయిన తర్వాతనే అదొక జాయింట్ స్టాక్ కంపెనీగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సో మరొకదాన్ని మనం పరిశీలించాల్సి వచ్చినప్పుడు తొమ్మిది, ఈ క్రింది వాక్యాలలో సరైన దాని గురించి గుర్తించండి అన్నాం. ఈ యొక్క దాంట్లో సరైన దాని గురించి గుర్తించమన్నం. అదేంటంటే ఒక కొత్త కంపెనీ దీనికి సరే ఏ న్యూ రైవల్ కంపెనీ known as the English Company of Merchants Trading to the East Indies was formed in 1698. So ఈ కంపెనీ 1698లో ఏర్పాటు చేయబడ్డది అనేది ఫస్టా లేకపోతే తర్వాతన. ద న్యూ కంపెనీ సెంట్ సార్ విలియం నోరిస్ టు ఔరంగజేబ్ కోర్ట్ అండ్ సక్సీడ్ సెక్యూరింగ్ ప్రివిలేజెస్ ఫర్ ఇట్. కొత్త కంపెనీని సార్ విలియం నోరిస్ ఔరంగజేబ్ కోర్టుకు పంపింది మరియు తనకు తాను వ్యాపార అధికారాలు పొందడంలో విజయం సాధించింది అన్నాం. సో ఓకే, తర్వాత ఈ యొక్క మూడవది వచ్చేసి ద ఓల్డ్ అండ్ ద న్యూ కంపెనీస్ కేమ్ టు అండర్స్టాండింగ్ ఇన్ 1702 ఆఫ్టర్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ రూయినియస్ కాంపిటీషన్ అన్నది ఉంది. సో తర్వాత వచ్చేసింది బై ద అవార్డ్ ఆఫ్ ది గోల్డ్ పెన్ గాడోల్ఫిన్ అవార్డు ద్వారా 1858 వరకు ఉనికిలో ఉన్న ఈ యొక్క యునైటెడ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ట్రేడింగ్ ఈస్ట్ ఇండీస్ దాంట్లో విలీనం చేశారు అన్నాం. రైట్, ఇందులో కనుక మనం చూసుకుంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1698 కాకుండా ఇది ఏర్పాటు కాబడినది మనకు 1599 అంటే 1600లోనే కాబట్టి మొదటిది తప్పు, మిగతా మూడు మాత్రం కరెక్ట్. దాని ప్రకారం మన ఆన్సర్ ఏమవుతుందంటే ఒకటి రెండు మూడు నాలుగు కరెక్ట్ కాబట్టి మనం ఏను ఆన్సర్గా స్వీకరించవచ్చు. నెక్స్ట్ వచ్చే వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సంబంధించి గుర్తించమన్నారు ఏమని, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ ట్రూ. సో ఈ కంపెనీకి సంబంధించిన దాన్ని గుర్తించమన్న దాంట్లో ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1599 బై ఎ గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్ నోన్ యాజ్ ఎ లండన్ మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్. ఇందాకే చెప్పారు 1899 అని లాస్ట్ క్వశ్చన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ యొక్క ఏది, ఇట్ వాజ్ గ్రాంటెడ్ చార్టర్ బై క్వీన్ ఎలిజబెత్ ఇన్ 1600 గివింగ్ ఇన్ ద మోనోపోలీ ఆఫ్ ఈస్టర్న్ ట్రేడ్ అండ్ ఇండిఫినెట్ పీరియడ్. ఇండెఫినెట్ పీరియడ్కి ఇవ్వలే, మోనోపోల్ ఇచ్చింది సత్యమే కానీ ఒక సంవత్సర కాలానికే ఇచ్చింది, తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళు దాన్ని పదికి చేసుకుంటూ పోయి చివరికి 1813 చిట్ట చివరికి 1833 చార్టర్ యాక్ట్ వరకు కొనసాగింది. 1813లో వాళ్ళు ఎత్తేసినా ఇంకా తేయాకుతో వ్యాపారము లేదా ఇతర వ్యాపారాలు మాత్రం వాళ్ళతోనే కొనసాగాయి అన్నది మనకు తెలుస్తూ ఉంది. సో అది తప్పు. తర్వాత మూడవ దానికి వచ్చారు, తూర్పు వాణిజ్యంలో కంపెనీ గుర్తాధిపత్యాన్ని రద్దు చేశారు. తప్పు, 1813 వరకు ఉందని చెప్పి ఔట్ రైట్గా. సూరత్లో కరెక్ట్,
16:8 వాళ్ళ సూరత్ అంటే దెర్ఫోర్ ఆన్సర్ ఏంటి 1:4 అన్నది సరైన ఆన్సర్ అన్నదిగా మనం గుర్తించవచ్చు సో ఒక ట్రయల్ బేస్డ్ గా మొట్టమొదటిగా మనం ఇది చేసాం రోజువారీగా వీలైనంత వరకు మీకు ఈ క్వశ్చన్స్ అనేది అందించడం ద్వారా మిమ్మల్ని సో పోటీ పరీక్షల కోసం కొంచెం ఉత్సాహపరచడం లేదా కాంపిటీటివ్ రేస్ లో మీరు కూడా ముందు ఉండేటట్లు కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ మనం చేద్దాం థాంక్యూ ఫర్ ఆల్